ఐపీఎల్ ఈసారి ప్లేఆఫ్ రేస్ ఇంట్రెస్టింగ్ గా మారింది. దాదాపు లీగ్ దశ పూర్తవుతున్న ప్లేఆఫ్ కు వెళ్లే 3 జట్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. 18 పాయింట్లతో గుజరాత్ టైటన్స్ ఒక్కటే ప్లేఆఫ్ రేస్ ను కన్ఫర్మ్ చేసుకుంది. అయితే మిగతా 3 జట్లు ఏవి అనేది లీగ్ దశ మొత్తం పూర్తయితే కానీ తేలని పరిస్థితి. ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో 15 పాయింట్లతో 2వ ప్లేస్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ లో ఇంకో మ్యాచ్ ఆడితే కానీ చెన్నై ప్లేయర్స్ పై ఓ క్లారిటీ రాదు. చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపన్నుంది. ఇవాళ మ్యాచ్లో చెన్నై గెలిస్తే డైరెక్ట్ గా 17 పాయింట్లతో 2వ ప్లేస్కు చేరుకోవడమే కాకుండా మిగతా జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఢిల్లీతో ఓడితే చెన్నై ఆదివారం మ్యాచ్లు పూర్తయ్యే వరకు వేచి చూడాలి. ఇక మరో జట్టు లక్నో సూపర్ జైంట్స్ది ఇదే పరిస్థితి. 15 పాయింట్లతో 3వ స్థానంలో ఉన్న ఈ జట్టు తర్వాత మ్యాచ్ కోల్కతాతో ఆడనుంది. ఈ మ్యాచ్లో లక్నో గెలిస్తే మిగతా జట్లతో సంబంధం లేకుండా ప్లేఆఫ్కు వెళ్తుంది. అంటే ఢిల్లీతో జరిగే మ్యాచ్లో చెన్నై, కోల్కతాతో జరిగే మ్యాచ్లో లక్నో గెలిస్తే 2-3 స్థానాల్లో ప్లేఆఫ్ బెర్తులు కన్ఫర్మ్ చేసుకుంటాయి. ఇక మిగిలిన 4వ స్థానం కోసమే మిగతా జట్లు ముంబై, రాజస్థాన్, బెంగళూరు మధ్య తీవ్ర పోటీ ఉంది. బెంగళూరు తన లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటన్స్తో ఆదివారం ఢీకొననుంది. ఈ మ్యాచ్లో గుజరాత్ ఓడిన పెద్ద నష్టమేమీ లేదు, కానీ బెంగళూరుకి మాత్రం ఈ మ్యాచ్ కీలకం. ఈ మ్యాచ్లో గెలిస్తే 16 పాయింట్లతో బెంగళూరు 4వ స్థానంలో ఉంటుంది. అయితే ముంబై కూడా తన చివరి మ్యాచ్ హైదరాబాద్తో ఆదివారం తలపన్నుంది. ఈ మ్యాచ్లో ముంబై గెలిస్తేనే ఏ జట్టుకైతే నెట్ రన్ రేట్ ఎక్కువ ఉంటుందో ఆ జట్టు 4th ప్లేస్కి వెళ్తుంది. అంటే 4th ప్లేస్ ముంబై, బెంగళూరు మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే ముంబై హైదరాబాద్తో జరిగే మ్యాచ్లో అధిక రన్ రేట్తో గెలిస్తేనే ప్లేఆఫ్కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ బెంగళూరు తన చివరి మ్యాచ్ ఓడి ముంబై గెలిస్తే 16 పాయింట్లతో 4th ప్లేస్ని కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక బెంగళూరు ముంబై తమ చివరి మ్యాచ్లో ఓడితే రాజస్థాన్ కూడా 14 పాయింట్లతో 3 జట్లు సమానంగా ఉంటాయి. కానీ రన్ రేట్ ఆధారంగా ఒక్క జట్టు మాత్రమే ప్లేఆఫ్కి వెళ్తుంది. మరి ఏ టీం ప్లేఆఫ్ వెళ్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.